Good morning, andarke, and hi, hello, namaste. Adab, this is Vijay. Welcome back to my YouTube channel, Ride with Vijay. So, iroju mana channel lo oka special video, very very special video. Already thumbnail title chusi meeku ardhamayindi anukunta ee video den gurincho. So, late cheyakunda product diskosam meeku chupistha. So, iroju video sipal gurinchi, shield for the wheels. So, ee box manam unbox chesi deenlo unna product meeku chupiche mundu asal sipal ante endi dan gurinchi oka short brief. Sipal ఓన్లీ మన ఇండియాలో మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ ఇది ఇండియన్ బేస్ కంపెనీ. దానికంటే సంతోషమైన విషయం ఏంటంటే దీన్ని డెవలప్ చేసింది ఒక హైదరాబాద్ బీటెక్ అబ్బాయి అండ్ మన లాంటి బైకరే. సో సిపాల్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ ప్రతి వెదర్లో మనం మోటార్ సైకిల్ నడిపేయడానికి అనుకూలంగా ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారు. అన్బాక్స్ చేసాం, అన్బాక్స్ చేసి మన బైక్ పైన ఇన్స్టాల్ చేసాం. సో ఈ సిపాల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో లైక్ 100cc బైక్ నుంచి 1000cc బైక్ దాకా ప్రతి ఒక్క బైక్ మీద మనం ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ దీన్ని ఇన్స్టాల్ చేయడానికి మనకి ఎలాంటి ఎక్విప్మెంట్, ఎలాంటి టూల్స్ అవసరం లేదు. మన బేర్ హ్యాండ్స్ తోటి అంటే మన చేతులతోటి చాలా ఈజీగా ఎవరైనా సరే బండి పైన ఇన్స్టాల్ చేయొచ్చు. సో దీన్ని ఓపెన్ చేసి మన బైక్ పైన ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసి మోటార్ సైకిల్ని రైడ్ చేద్దాం. సెపాల్ది కంప్లీట్ బండల్ ఉంది మన దగ్గర అండ్ నాకు దీంట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి మీకు క్లియర్. ఇవి థై ఫ్లాప్స్. నార్మల్గా మనం వర్షించేటప్పుడు మన థైస్ పైన వేసుకోవచ్చు. సో దీంట్లో మనకి రెండు క్యానోపీస్ ఉంటాయి. నాకు తెలిసి ఇది రేర్ క్యానోపీ అనుకుంటా. దీన్ని పక్కకు పెడదాం. మెయిన్ విండ్షీల్డ్ అండ్ ఇది ట్యాంక్ పైన హోల్ కూడా వేస్తుంది. సో మనం దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. నాకైతే దీన్ని ప్యాకింగ్ చాలా నచ్చింది. సో ఈ సెప్పల్ మనకి కంప్లీట్లీ 3 పీసెస్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి బేస్ అసెంబ్లీ. సో ఇప్పుడు నా చేతిలో ఏదో ఉందో దీన్ని బేస్ అసెంబ్లీ అంటారు. సో ఇది కాకుండా మనకి రెండు క్యానోపీస్ వస్తాయి, ఫ్రంట్ క్యానోపీ, పిల్లన్ క్యానోపీ. ఈ బేస్ అసెంబ్లీని దీనికి ఇన్స్టాల్ చేసాం. సో ఈ బేస్ సెటప్కి ఒక 4 రబ్బర్ హోల్డర్స్ ఉంటాయి. ఇవి మన ట్యాంక్ పైన కూర్చుంటాయి. అండ్ దీని డిజైన్ కూడా ఎలా ఉందంటే ఏ మోటార్ సైకిల్ పైన అయినా సరే, ఏ మోటార్ సైకిల్ ట్యాంక్ పైన అయినా సరే ఈజీగా కూర్చునేలాగా దీన్ని డిజైన్ చేశారు. సిపాల్ని మన బండి పైన ఇన్స్టాల్ చేసే ముందు మన బండిని ఒక ఓపెన్ ఏరియా, లైక్ ఇప్పుడు నేను ఎలాంటి అయితే ఓపెన్ ఏరియాలో ఉన్నానో అలాంటి ఓపెన్ ఏరియాలో పెట్టి దీన్ని ఫస్ట్లీ డబల్ స్టాండ్ పైన వేయండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది సింపుల్గా ఉంటుంది. మనకి నా బండిని డబల్ స్టాండ్ వేయడం కొంచెం కష్టమే, బట్ వి డిడ్ ఇట్. సో మనం బేస్ సెటప్ని ఇన్స్టాల్ చేసాం. బేస్ సెటప్ ఇన్స్టాల్ చేయడానికి మనకి రైట్ అండ్ లెఫ్ట్లో 2 స్ట్రాప్స్ ఉంటాయి. సో ఈ 2 స్ట్రాప్స్ మన ఫుట్ పెగ్స్ ఉన్నాయి కదా, ఫుట్ పెగ్స్లో వేయాలి. ఫుట్ పెగ్స్లో వేసిన తర్వాత వాటిని టైటన్ చేసుకోవాలి. 2 ఫుట్ పెగ్ వెళ్ళిపోయినాయి. ఫుట్ పెగ్కి వెళ్ళిన తర్వాత సో ఫ్రంట్ ఒక స్ట్రాప్ ఉంది. ఆ ఫ్రంట్ స్ట్రాప్ని మన బైక్ నెక్కి టైట్గా టైట్ చేయాలి. సో ఇది ఆ స్ట్రాప్. ఫ్రంట్ స్ట్రాప్ ఎప్పుడైతే మనం బైక్ ఇన్స్టాల్ చేస్తున్నామో మేక్ ష్యూర్ లైక్ ఎగ్జాస్ట్ కానీ ఏదైతే హీటెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, అవేవి ఈ స్ట్రాప్కి తలగకుండా చూసుకోండి. అండ్ ఏ వైర్స్ దీనిలో ఇరకకుండా చూసుకోండి. సో ఒకసారి ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత దీనిపైన రబ్బర్స్ ఏవైతే ఉన్నాయో పైనుంచి మనం ఇలా వీటిని కదలకుండా, అంటే దీన్ని కదలకుండా టైట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ వ్యూ మనకుందో ఆ వ్యూలో మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకోవడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇదేంటంటే బేసికలీ హైట్. సో కొంతమంది హైట్ కొంతమంది హైట్ తక్కువ కదా హైట్ని బట్టి. సో నా హైట్ ప్రకారం మేబీ సెకండ్ దానిలో పెట్టుకుంటే సరిపోద్ది నాకు. ఓ చాలా సింపుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. బేస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి రైడర్ క్యానోపీ ఇన్స్టాల్ చేయాలి. సో ఇది రైడర్ క్యానోపీ. సో రైడర్ వర్షంలో నడిపించినా ఎండలో నడిపించినా స్పెషల్లీ సమ్మర్షం మనకు చాలా ఎండ కొడుతూ ఉంటుంది. సో రైడర్ షీల్డ్ అనమాట. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చాలా చాలా సింపుల్ అని చెప్పిన, హ్యాండ్స్తోనే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఉన్న రాడ్స్లో దీన్ని సెపల్ బాక్స్లో మనకి స్క్రూస్ అండ్ నట్స్, వెరీ స్పెషల్ టైప్ ఆఫ్ స్క్రూస్, మన చేతులతోనే మనం టైట్ చేయొచ్చు. సో ఇలా పెట్టి సింపుల్గా టైట్ చేసుకోవడమే. దీనికి ఎలాంటి స్పానర్స్ టూల్స్ అవసరం లేదు. ఫ్రంట్ క్యానోపీ ఇన్స్టాల్ అయిపోయింది అండ్ ఇది రేర్ క్యానోపీ అండ్ పిల్లన్ క్యానోపీ కూడా అంటారు. ఏవైతే తయారు చేశారు అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం క్యానోపీ, ఇది చాలా స్పెషల్ మెటీరియల్తో తయారు చేశారు.
డ్యూరబుల్ ఉండడానికి అండ్ లైట్ వెయిట్ ఉండడానికి అండ్ డిజైన్ ఏదైతే ఉందో ఇది ఏరోడైనమిక్, స్పెషల్లీ వర్షం పడ్డప్పుడు కూడా వాటర్ అంతా సైడ్ నుంచి వెళ్ళిపోయేలాగా. సో నా బైక్ ఆల్మోస్ట్ కార్ లాగా అయిపోయింది, సో దీన్ని ఇన్స్టాల్ చేసాం. ఇది స్పెషల్లీ మా శ్వేత కోసం. నేను మోటార్ సైకిల్ మీద ఎప్పుడెళ్ళినా సరే నేను శ్వేత కలిసి వెళ్తాం అనమాట. సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను శ్వేత కలిసి దీనిపైన రైడ్ చేస్తాం అండ్ శ్వేత ఎలా ఫీల్ అవుతుందో మీ అందరికీ శ్వేత చెప్తుంది. సో ఇదన్నమాట సెప్పాల్ది సెటప్ మన మోటార్ సైకిల్ పైన. చాలా ఈజీగా నేను ఇన్స్టాల్ చేసిన. కంప్లీట్ బండల్ తోటి మనకి ఐఓటీ డివైస్ వస్తుంది. సో ఐఓటీ డివైస్ ఇక్కడ కనెక్ట్ చేసిందండి అండ్ ఐఓటీ డివైస్కి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి అండ్ ఈ ఐఓటీ డివైస్ మన మొబైల్లో పనిచేయాలంటే మొబైల్లో సెప్పల్ది యాప్ వేసుకోవాలి ప్లేస్టోర్ నుంచి. కానీ ఇది ఓన్లీ ఆండ్రాయిడ్కి మాత్రమే ఉంది, ఐఓస్కి లేదు. సో టైప్ సి యూఎస్బీ కేబుల్ ఉంటుంది, అది మన ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత సెప్పల్ ఆటోమేటిక్లీ కనెక్ట్ అయిపోతుంది. నేను ఇప్పటిదాకా 9 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన దీంట్లో అండ్ దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని ఫంక్షన్స్ మనం ఆపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ రెండు బటన్స్ కనిపిస్తున్నాయి కదా, మనం ఒకవేళ మ్యాప్స్లో ఉంటే ఈ బటన్ వస్తే ఇది మళ్ళీ రీసెంటర్ అవుతుంది అండ్ మనం మ్యూజిక్లో ఉన్నప్పుడు ప్లే పాజ్ చేయొచ్చు. అండ్ ఇది జాయిస్టిక్, దీంతో మనం వాల్యూమ్ అప్ చేసుకోవచ్చు లేకుంటే డౌన్ చేసుకోవచ్చు. చెప్పల్లో స్పీడోమీటర్ కూడా ఉంటుంది, లైక్ ఈ డివైస్ కనిపిస్తుంది కదా, ఈ డివైస్ మనకి స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అండ్ మనం ఎంత డిస్టెన్స్ వెళ్ళినాం ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇస్తుంది. సో కరెంట్లీ మనం 22 కిలోమీటర్స్ పర్ అవర్ నడిపిస్తున్నాం. ఆల్ రైట్, సో రైట్ మనం సెపాల్ హీల్ తోటి మన టీఆర్కే 502X నడిపిస్తున్నాం. కొంచెం రోడ్ పైన టెస్ట్ చేద్దాం అసలు ఇది ఎంత స్టేబుల్ ఉంటుంది ఏందని చెప్పి. బడీ ఫ్రేమ్ ఏదైతే ఉందో నార్మల్గా కంపెనీ వాళ్ళు 160 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్ళి టెస్ట్ చేశారు, కానీ కంపెనీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే మాక్సిమం 120 కిలోమీటర్స్ రికమెండెడ్ అని చెప్తుంది. సో కరెంట్లీ Insta360లో కూడా రికార్డ్ ఇస్తున్నా. సో మేము వెళ్తుంటే అసలు వ్యూ ఎట్లా కనిపిస్తుంది అన్నది మీకు అక్కడ నుంచి చూడొచ్చు, అది కూడా పిల్లన్ తోటి. అండ్ స్పెషల్ ఏంటంటే పిల్లన్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, వెనకాల శ్వేత కూర్చొని ఉంది. అండ్ శ్వేత, హౌ డు యూ ఫీల్? ఏదో షెడ్లో ఉన్నట్టుందా? అండ్ కరెంట్లీ మనం వెళ్తున్న స్పీడ్ 31-47 కిలోమీటర్స్. నార్మల్గా కొంచెం హై స్పీడ్ టెస్ట్ చేసాం బికాజ్ మన బెల్లీ పైన పెట్టినప్పుడు స్పీడ్కి అసలు ఇది ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ టచ్ చేసాను నేను, 199 కిలోమీటర్స్, బట్ స్టిల్ స్టేబుల్గా ఉంది. చూసినాం 100 కిలోమీటర్స్ పోయినాం మనం, ఏం కాలే అసలు ఇంత కూడా కదులుతలేదు. దీని డిజైనే ఇంకా దీని ఏరోడైనమిక్స్ అయితే సూపర్ అని చెప్పి చెప్పాలి, ఇంత కూడా వదులుతలేదు అసలు. ఇలా అంటే ఇదొకటి మన బండి పైన ఇంత పెద్దది ఇన్స్టాల్ చేసిన ఫీలింగ్ కూడా లేదు. వైజర్ ఏదైతే కనిపిస్తుందో ముంగట వైజర్, దీన్ని మనం ఓపెన్ కూడా వేసుకోవచ్చు మనకు కొంచెం ఫ్రెష్ ఎయిర్ కావాలన్నా విజిబిలిటీ కోసం కావాలన్నా. ఇక్కడ చిన్న లాక్స్ ఉన్నాయి. సో స్పెషల్లీ ఇది పెట్టిన తర్వాత నాకు పర్ఫార్మెన్స్లో ఏదన్నా కొంచెం తేడా అనిపిస్తుంది అని చెప్పి అనుకున్నా, కానీ నాకు అలా ఏం అనిపిస్తలేదు. పర్ఫార్మెన్స్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, అంటే బండికి ఇంత పెద్ద షీల్డ్ మనం ఇన్స్టాల్ చేసిన ఫీలింగ్ కూడా లేదు. లైట్ ఫీలింగ్, అదే లైట్ ఫీలింగ్ ఉంది. అండ్ ఈజీగా 100 కిలోమీటర్స్ అయితే ఈజీగా టచ్ చేసిన నేను, 120 కిలోమీటర్స్ హై స్పీడ్ మనం వెళ్ళొచ్చు. ఎండగా ఉన్నప్పుడు మనం ట్రాఫిక్లో నడిపిస్తే సమ్మ ఉంటుంది. బట్ ఏంటంటే వర్షం పడేటప్పుడు, పర్టికులర్గా మన హైదరాబాద్లో ఎప్పుడు వర్షం పడతా తెలియదు అండ్ వర్షం పడేటప్పుడు 2-వీలర్స్ అయితే అఫ్కోర్స్ పక్క కాపేసుకోవాలి, మనం బోన్ కూడా పోలేము. కానీ ఇది ఉంటే మాత్రం మనకి వర్షం కూడా పడదు. అండ్ దీనికి టైప్ ఫ్లాప్స్ కూడా ఇచ్చిండు, ఆ టైప్ మనం వర్షం పడేటప్పుడు ఆ టైప్ ఫ్లాప్స్ వేసుకోవచ్చు, వేసుకొని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట అవి. సో వర్షానికి ఆ వాటర్ కూడా మన పైన పడవు అనమాట, మన థైస్ పైన. స్పీడ్ బ్రేకర్స్ పైన వెళ్ళి చూద్దాం అసలు స్పీడ్ బ్రేకర్స్ పైన ఏమైనా కదులుతుందా అని చెప్పి. కొంచెం ఫాస్ట్ స్పీడ్ బ్రేకర్, అంటే స్పీడ్ బ్రేకర్స్ మీదకి వెళ్ళినప్పుడు కొంచెం ఇట్లా సౌండ్ వస్తుంది కానీ కదలట్లేదు, బికాజ్ ఎందుకంటే దీని రబ్బర్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రబ్బర్ స్ట్రాప్స్ రబ్బర్ గ్రిప్స్ ఏవైతే ఇచ్చిండో ట్యాంక్ పైన, ఈ రబ్బర్ గ్రిప్స్ గట్టిగా దీన్ని హోల్డ్ చేసింది అనమాట.
సిటీ ట్రాఫిక్లో సూపర్ బైక్ నడిపించడం, అది కూడా ఈ సిపాల్ పెట్టుకొని. సో నేను ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు అయితే నా బండిది రోడ్ ప్రెజెన్స్ ఆల్రెడీ చాలా మంచిగా ఉంటుంది, అండ్ ఇది పెట్టుకోవడం వల్ల చాలామంది అట్రాక్షన్ గ్రాబ్ చేసినాం మేము. అండ్ స్పెషల్లీ ఈ పిల్లన్ క్యానోపీ పెట్టుకొని నువ్వు వెనకలా కూర్చొని ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు నీ ఫీలింగ్ ఏంది, నీకు ఎట్లా అనిపించింది? బండి పైన కూర్చుంటే ఫస్ట్లీ ఫస్ట్ ఫ్లోర్ పైన కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా నెత్తి తగలుతలేదు కదా, ఇప్పుడు అంత తాగుతుంది, ఇక్కడ ఎడ్జ్లా సెట్ అయిపోతుంది. ఆల్రెడీ కొంచెం ఒక నిమిషం పట్టుకో. ఇప్పుడు యాక్చువల్గా ఈ సెటప్ అయితే ఉందో సింగిల్ రైడర్కి ఉంది, అండ్ శ్వేత ఎప్పుడైతే వస్తుందో అంటే శ్వేత వెనకలో కూర్చున్నప్పుడు ఈ హైట్లో పెట్టాల్సి వస్తుంది. ఈ హైట్లో పెడితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్లీ అయితే పైనుంచి ఫుల్ ఎండ వస్తుంది కదా, సో ఎండ తాగుతలేదు, మంచిగా ఉంది. అండ్ సడన్గా పొల్యూషన్ అన్నది ముఖానికి కొట్టేది, విండ్ కూడా కొట్టేది, అంటే గాలి ముఖానికి వచ్చేది, కానీ అది కూడా తగ్గిపోయింది. ఏదో కార్లో ట్రావెల్ చేస్తాం చూడు, ఆ ఫీలింగ్ వస్తుంది. రెగ్యులర్గా ట్రాఫిక్లో ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే పొల్యూషన్ని డివైడ్ చేసేస్తుంది మన దగ్గర రానియకుండా. అండ్ నీడగా ఉంటుంది, ఆఫ్టర్నూన్లో బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఆఫీస్లో ఉన్న వాళ్ళకి చాలా 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 హెల్ప్ఫుల్. అండ్ వర్షాకాలంలోనైతే దేవుడు, అవును చాలా మందికి దేవుడు. ఇలా రేపు హైదరాబాద్ లో వర్షం కూడా ఘోరంగా పడుతుంది. పిల్లలను స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం అదే టైంలో వర్షాలు పడతాయి కదా, సో దానికి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే నాకైతే చాలా మంచి అనిపించింది, బిల్డ్ క్వాలిటీ ఇంకా ఏరోడైనమిక్స్. సో సిటీ హైవే పైన కూడా ఎవరైనా నార్మల్ మినిమల్ స్పీడ్లో వెళ్ళడానికి బాగుంటుంది, నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ దీని ఏదైతే మొబైల్ హోల్డర్ ఉందో అది కూడా నాకు చాలా మంచి అనిపించింది. ప్రోడక్ట్ ఇన్వర్ట్ చేసిన మన హైదరాబాదీ బీటెక్ కుర్రోడ్కి హ్యాట్స్ ఆఫ్, ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్. అండ్ ఒకవేళ మీరు కూడా ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో సెపాల్ వాళ్ళది లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేయొచ్చు. అండ్ చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్, పెద్ద బైక్స్కనే కాదు చిన్న బైక్స్కి ఏ బైక్ అయినా పెట్టుకోవచ్చు. సో గైస్ అదనమాట ఈరోజు వీడియో. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, టాటా బై, జై హింద్.